हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ई रोज वीडियो लो लोअर बेली फैट तग्गिंचुकुने सिंपल एक्सरसाइजेस नी मीतो शेयर चेस्तानु। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఎక్సర్సైజెస్ వచ్చేసి బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి। సో వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి। సో నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలానే మీరు కూడా చేయండి। ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం స్టాండింగ్ పొజిషన్ లో ఉండాలి। హ్యాండ్స్ ని మనకి ఇయర్ బ్యాక్ సైడ్ న సపోర్ట్ గా తీసుకొని ఇలాగా రైట్ లెగ్ ని లెఫ్ట్ హ్యాండ్ కి టచ్ చేయాలి, లెఫ్ట్ లెగ్ ని రైట్ హ్యాండ్ కి టచ్ చేయాలి। వీడియోలో ఎలా అయితే చూపించానో సేమ్ అలానే ఫాలో అవ్వండి। ఇలాగా 20 టైమ్స్ చేయండి, 2 సెట్స్ చేయాలి। మీకు ఎక్సర్సైజెస్ కానీ అలవాటు లేదు, స్టార్టింగే చేస్తున్నారు అంటే 10 టైమ్స్ చేయండి, 2 సెట్స్ చేయండి। ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటో చూసేద్దాం। స్టాండింగ్ పొజిషన్లో ఉండి లెగ్ ని పైకి లిఫ్ట్ చేసి ఇలా మన 2 హ్యాండ్స్ సపోర్ట్తో మన నీని హోల్డ్ చేయాలి। సో లెగ్ ని గట్టిగా ప్రెస్ చేస్తూ లోవర్ బెల్లీ ఫ్యాట్ కి ప్రెషర్ ఇవ్వాలి। ఓకే, ఇలాగా 2 లెగ్స్ తో కూడా చేయండి। ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి 20 టైమ్స్ చేయాలి, 2 సెట్స్ చేయండి। నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రైట్గా పడుకుని ఉండాలండి। ఆ తర్వాత రైట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి। హోల్డ్ చేసిన తర్వాత మన 2 హోల్డ్ చేసిన తర్వాత 2 హ్యాండ్స్ కూడా నీస్ దగ్గర లాక్ చేయాలి। లాక్ చేసి లెగ్ని ప్రెస్ చేస్తూ మన హెడ్ని పైకి లిఫ్ట్ చేసి నీని టచ్ చేయాలి। ఓకే, ఇలానే సేమ్ లెఫ్ట్ లెగ్తో కూడా చేయండి। 5 to 10 సెకండ్స్ వరకు అలానే ఉంచి తర్వాత రిలాక్స్ అవ్వండి। మీరు 10 సెకండ్స్ ఉంచగలిగితే ఉంచండి, లేదంటే 5 సెకండ్స్ అయినా ఉంచి తర్వాత రిలాక్స్ అవ్వండి। ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి 20 టైమ్స్ చేయండి, 2 సెట్స్ చేయాలి। నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్ట్రైట్గా పడుకుని ఉండి మన కాళ్ళను పైకి లిఫ్ట్ చేసి ఇలా సైక్లింగ్ లాగా చేయాలి। ఇది సైక్లింగ్ ఎక్సర్సైజ్ అండి। నార్మల్గా మనం సైకిల్ ఎలా తొక్కుతామో అలా లెగ్స్ని మూవ్ చేస్తూ ఉండాలి। ఓకే, దీనికి కౌంట్ అంటూ ఏమీ లేదు, మీరు ఎంతసేపు అయితే చేయగలుగుతారో అంతసేపు చేయండి। సో ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది। మనకి లోవర్ బెల్లీ ఫ్యాట్ మీద ప్రెషర్ పడుతుంది, అట్ ది సేమ్ టైం లెగ్స్ మీద బట్ ఫ్యాట్ మీద కూడా ప్రెషర్ పడుతుంది। ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్గా బర్న్ అవుతుంది। నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం ఇదే పొజిషన్లో ఉండాలి। ఆ తర్వాత లెగ్స్ పైకి లిఫ్ట్ చేసి మన హ్యాండ్స్ని ఇలా ఉంచి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ నీని అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ నీని టచ్ చేస్తూ ఉండాలి। సో దీనికి కూడా కౌంట్ లేదు, మీరు ఎంతసేపు అయితే చేయగలుగుతారో అంతసేపు చేయండి। ఒక 20 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి, ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది। ఓకే, ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన లెగ్స్ అనేది ఫ్లోర్కి టచ్ అవ్వకూడదు। ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రైట్గా పడుకొని ఆ తర్వాత లెగ్స్ని పైకి లిఫ్ట్ చేసి ఫోల్డ్ చేయాలి। తర్వాత మనం 2 హ్యాండ్స్తో కూడా నీస్ దగ్గర మనం లాక్ చేయాలి। ఓకే, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి। ఆ తర్వాత లెగ్స్ని ప్రెస్ చేస్తూ మన హెడ్ని పైకి లిఫ్ట్ చేసి నీస్కి ఆనించాలి। ఓకే, ఈ ఎక్సర్సైజ్ 10 టైమ్స్ చేయండి, 2 సెట్స్ చేయాలి। నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం। ఇలా స్ట్రైట్గా పడుకొని రైట్ లెగ్ని అప్ అండ్ డౌన్ మోషన్లో ఇలా మూవ్ చేస్తూ ఉండాలి। పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ కింద ఫ్లోర్కి మన లెగ్ని ఆనించాలి। ఓకే, ఇలాగా సేమ్ రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్తో ఇలా చేయండి। ఇలా 20 టైమ్స్ చేయండి, 2 సెట్స్ చేయాలి। ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా పడుకొని మన లెగ్స్ని ఫోల్డ్ చేయాలి। ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ని పైకి కిందకి ఇలా మూవ్ చేస్తూ ఉండాలి। దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిందకి వచ్చినప్పుడు మన లెగ్ అనేది ఫ్లోర్కి టచ్ అవ్వకుండా చూడాలి। ఇలాగా 10 టైమ్స్ చేయండి, 2 సెట్స్ చేయాలి। సేమ్ ఇలానే రైట్ లెగ్తో కూడా చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఇవేనండి ఎక్సర్సైజెస్, చాలా సింపుల్గా ఉన్నాయి కదా। సో అందరూ కూడా ట్రై చేయొచ్చు, ఇవి బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి। ఇంకా టఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయండి, ఇంకా ఫాస్ట్గా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి। సో అవి వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో నేను చెప్తాను। ఇవి చేస్తూ ఉండండి, వితిన్ 15 డేస్లోనే మీకు అమేజింగ్ రిజల్ట్ కనిపిస్తుంది। మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ చేస్తూ ఉండండి ఈ ఎక్సర్సైజెస్ని। డెఫినెట్లీ మీకు లోవర్ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది, థై ఫ్యాట్ తగ్గుతుంది, అలాగే బట్ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది। ఓకే, మీరు కానీ స్టార్టింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నట్లయితే కౌంట్ తగ్గించండి, స్లోగా స్టార్ట్ చేయండి। ఇందులో కొన్ని ఎక్సర్సైజెస్ మాత్రమే ట్రై చేయండి। సో మీకు అలవాటు అవుతుంది, మీ బాడీ కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే మొత్తం ఎక్సర్సైజెస్ చేయండి। So, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు నుంచే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేయండి మరి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. వీడియోని డెఫినెట్ గా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. weight loss and exercises అనే ఫోల్డర్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో. దానిలో నేను షేర్ చేసిన అన్ని ఎక్సర్సైజెస్ అండ్ weight loss టిప్స్, డైట్ ప్లాన్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.